ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాపం చాలా వరకు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎటువైపు నుంచి ఏ గాలి వీచినా చంద్రబాబు వీపుకే బలంగా తగులుతున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా చంద్రబాబు పర్యటనలో ఊహించని చేదు అనుభవాన్ని మరోసారి రుచి చూడక తప్పలేదు. ఏదైనా ప్రెస్ మీట్లో అబద్ధాలు చెబితే నడుస్తుందేమో కానీ ప్రజల్లోకి వెళ్ళి అవే ఉదర మాటలు అవే పిచ్చి మాటలు మాట్లాడతానంటే ఈ మాటకు ప్రజలు రియాక్ట్ కారా? 100కి 100% రియాక్ట్ అవుతారు. తాజాగా చంద్రబాబు రాజంపేట మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఊహించని పరువు పోయే మాదిరిగా సర్పంచ్ రియాక్షన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సర్పంచ్ గారు ఎంతో డబ్బు కేటాయించి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని గొప్పలు చెబుతుంటే ఇక అక్కడే పక్కకే ఉన్న సర్పంచ్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారు, మీరు అన్ని అబద్ధాలే చెబుతున్నారు. నేను నా సొంత డబ్బును ఖర్చు పెట్టి ఎన్నో చేశాను, అవన్నీ మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? ఇవి కరెక్ట్ కాదండి, నిజాలుంటే చెప్పండి. అన్ని అబద్ధాలే చెప్తున్నారు, అసత్య ప్రచారాలకే మీరు బ్రాండ్ అంబాసిడర్ అన్న మాదిరిగా. రాజంపేటకు సంబంధించిన సర్పంచ్ అక్కడే పక్కకు చంద్రబాబు పక్కన నిలబడి డైరెక్ట్ వార్కు దిగారు. ఏ ఉండవయా బాబు అంటూ చంద్రబాబు మధ్యలో ఆటంకించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సర్పంచ్ ఎక్కడ వెనకడుగు వేయలేదు. సూటిగా నేరుగా చంద్రబాబు ముఖంని పట్టుకొని కడిగి పారేశారు. పర్యటనలో భాగంగా అందరి ముందు చంద్రబాబు పరువు గంగలో కలిసినట్టయింది. ప్రతిపక్షాలపై ప్రభుత్వం అసెంబ్లీలో ఎలాగైతే కడిగి పారేస్తుందో ఈ సర్పంచ్ నేరుగా ప్రజల ముందు నిలబడి అడ్డంగా మాట్లాడేశాడు. చంద్రబాబు పరువు దీంతో గంగలో కలిసినట్టు అయిపోయింది. ఆగు తమ్ముడు అంటూ నారా చంద్రబాబు చేసిన అన్నప్పటికీ కూడా ఎక్కడ ఆగకుండా నేను డబ్బులు ఇస్తే మీరు పేరు చెప్పుకుంటారేంటన్నా అంటూ కూడా ఆయన ఘాటుగా ఇచ్చేశాడు. ఈ మాటకి ప్రజలంతా అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు పెట్టిన పేరు, అద్భుతంగా ప్రజలు ఆయనకు ఇస్తున్న కీర్తి ఇదిగో ఇదే నిదర్శనం. ఏదేమైనా చంద్రబాబు గారికి చేదు అనుభవమే దక్కింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి, సర్పంచ్ ఏమన్నారో లైవ్లో. సార్, నేను ఈ గ్రామానికి సర్పంచ్ సార్. ఆయన చెప్తాను రావే, నేను అర్ధరాత్రిలో బోట్లో వచ్చి అందరికి భోజనం అరేంజ్ చేశాను సార్. చేసిన అబద్ధాలు చెప్తున్నారు సార్, అది కరెక్ట్ కాదు సార్. చేసినట్టు మాట్లాడాను సార్. అదే అమర్నాథ్ రెడ్డి సహకారంతో రాత్రి బోట్లో వచ్చి భోజనాలు అవును సార్, మేము పార్టీ అభివృద్ధికి అనుకూలంగా పనిచేశాం సార్. అవును సార్, అవును సార్, మేము చేసాం సార్. అమర్నాథ్ రెడ్డి సహకారంతో లేకుండా రాత్రి కావాలంటే 1 రూపాయి సార్, 11, 12, 13, 4, 5, 5 నెంబర్ నేతృత్వం కుటుంబం.